గోవింద నామాలవాడి సన్నిధిలో ఒకటే ఘోష, లడ్డు కల్తీతో యావత్ భక్త సమాజం ఉలిక్కిపడింది. ఇక ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. టీటీడీ స్వతంత్ర సంస్థే, కానీ ఆ స్వతంత్రత పాలనలో ఎందుకుండడం లేదు అనేదే ఇక్కడ ప్రశ్న. రాజకీయ నియామకాలే ఈ వివాదాలకు కారణమా? ఆధ్యాత్మిక క్షేత్రం కాస్త పర్యాటక కేంద్రంగా మార్చింది ఎవరు? ప్రాయశ్చిత్తం ముగిసింది, ఇక ప్రక్షాళనకు సమయమాసన్నమైందా? సమయం లేదు స్వామి. నాడు నీ ఆగమనంతో విశ్వమే పులకించింది, ఆధ్యాత్మిక ప్రపంచమే వెలిసింది. ఏడు కొండలపై బ్రహ్మస్థానంలో బంగారు కొండపై బ్రహ్మాండ నాయకుడిగా వెలిసిన నీవు నిన్ను నమ్ముకున్న వారిని కాచుకుంటూ వచ్చావు. కానీ ఇప్పుడు అదే పవిత్ర క్షేత్రంలో వరుసగా వివాదాలు, అప్పుడప్పుడు అపచారాలు, కల్తీ ప్రసాదాలు, ఈ తప్పులన్నీ కాచి మళ్లీ నీ కొండను పవిత్రంగా చూసే మహాభాగ్యము మాకు కలిగించు, ఆశీర్వదించు అంటూ భక్తకోటి ఇప్పుడా కోనేటి రాయుణ్ణి వేడుకుంటు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మనకు శరణు కావాలంటే మనం కోరుకునేది ఆ నారాయుణ్ణే. మరి అలాంటి వైకుంఠవాసుడి సన్నిధిలోనే పాపాలా? ఒకటా రెండా, ఎన్నో తప్పులు. నీ ఆభరణాలు మాయమంటూ వార్తలొస్తాయి, నీ తీర్థప్రసాదాలపై ఆరోపణలు అలుముకున్నాయి, నీ దర్శన టిక్కెట్లపైనా వివాదాలు, నీ కైంకర్యాల్లో లుకలుకలు, అర్చకుల మధ్య అలకలు, శతాబ్దాల నాటి నీ వస్తువులు కనిపించడం లేదంటూ ప్రచారాలు, నీ ముడుపులపైన అసత్యాలు, నిలువు దోపిడీ ఇచ్చేందుకొచ్చే భక్తులనే నిలువు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు, నీ కిరీటం ఎవరో కొట్టేశారంటూ పుకార్లు, నీ ట్రస్టుకు భక్తులిచ్చే విరాళాలపైన విమర్శలు, తిరుమల ఏడు కొండలా రెండు కొండలా అంటూ ప్రశ్నలు, డాలర్ల కుంభకోణం, వెయ్యి కాళ్ల మండపం కూల్చివేత, టీటీడీలో అవకతవకలు, వీటన్నింటిపై నిగ్గుతేల్చేందుకు కమిటీలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనంతం. ఆంతర్యామి, నీ ఆంతర్యం ఏంటో కాని భక్తుల అంతరంగంలో ఒకటే ఆందోళన, ఒకటే ఆవేదన. అర్థం కాని ఆరోపణలతో వరుసగా పుట్టుకొచ్చే వివాదాలతో సగటు భక్తుడు భీతిల్లిపోతున్నాడు స్వామి. అందుకే ప్రక్షాళన అవసరం, అత్యవసరం అంటున్నారు భక్తులు, ధార్మిక సంస్థలు. రేపు కొత్త బోర్డు వస్తుంది, ఏం ఆ బోర్డులో కూడా ఇలాంటి జరగవని ఏమైనా మనకి పట్టాలు రాసి ఇచ్చేస్తారా? తిరుపతి లడ్డూను ఈరోజు వీధిలో పెట్టి దాని కేంద్రంగా చేస్తున్నటువంటి రాజకీయ క్రీడ ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఇది. దేవాలయాల్లో ప్రభుత్వాల జోక్యం లేకుండా పండితులకి స్వాములకు అప్పజెప్పడం వల్ల ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయి. ఒకరి మనోభావాన్ని దెబ్బతీయవలసిన అధికారం నీకు ఎక్కడిది చెప్పండి దయచేసి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి రాజకీయ జోక్యం అవసరమా? వింటిరా నీ భక్తుల ఘోష, వీరి ఆశ శ్వాస నీవే కదా స్వామి. అయినా ఎందుకు నీ సన్నిధిలోనే ఈ అవస్థలు? అసలు నీ ఘనత, నీ చరిత, నీ రాక, నీ బాగోగులు చూసే బాధ్యులకు తెలుసా స్వామి? కలియుగాంతంలోనే ఈ రూపం ఎందుకు సాక్షాత్కరించాల్సొచ్చిందో వీరు ఎరుగుదురా స్వామి? అసలెందుకు వెలిసావో వీరికి తెలిస్తే ఇన్ని అపచారాలు జరిగేవా? అన్నమయ్య ఒక్క కీర్తనలో నీ వైభవాన్ని తెలియజేశాడే, మనసు పెట్టి ఏనాడైనా విన్నారా? కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ, తెట్టలాయ మహిమలే తిరుమల కొండ అంటూ పదకవిత పితామహుడు అన్నమయ్య శ్రీవారి వైభవాన్ని, తిరుమల కొండ ప్రాధాన్యతను, ప్రాశస్త్యాన్ని ఒక్క మాటలో చెప్పారే. అడవిని వైకుంఠంగా మార్చారు వెంకటేశ్వరుడు. అలిపిరి నుంచి తిరుగిరుల చివరి అడుగు వరకు ఎన్నో అద్భుతాలు దాగున్నాయే. వేదాలే శిలలై వెలసిన కొండ, పుణ్యరాసులే ఏరులై ప్రవహించిన కొండ, అది శ్రీనివాసుని కొండ. మారాలి, కానీ ఎలా మారాలి? గుడికి సేవ చేయాల్సిన వారిలో ధర్మచింతన తగ్గిందా? ఆధ్యాత్మిక చింతన, వెంకన్న పట్ల నిబద్ధత ఉన్నవారికి పెద్దపీట వేయాల్సిన చోట అలా జరగడం లేదా? ఇలాంటి కారణాల వల్లే శ్రీవారి కొండపై ఇలాంటి అపవాదులన్న ఆందోళన భక్తులది. అసలు శతాబ్దాల తిరుమల చరిత్రలో పాలక మండలి ఎలా ఉంది, ఎలా మారింది, ఇప్పుడెలా ఉంది? అసలు
తిరుమల వ్యవస్థ చరిత్ర ఏంటి? ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పర్యాటకులు సందర్శించే ఆలయాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రముఖమైనది. ఆలయ నిర్వహణ కోసం స్వతంత్రానికి పూర్వమే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. కానీ ఈ బోర్డు ఏర్పాటుకు ముందు వ్యవస్థ ఎలా ఉండేది కాదు. అయితే స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడి ఆనంద నిలయం నిర్వహణ ఎలా జరగాలి అన్నది 1000 కిందటే ఓ నియమావళి ఉంది. మరి ఆ నియమావళి తెలియాలంటే మనం 11వ శతాబ్దంలోకి వెళ్ళాలి. తిరుమలలో పూర్వం రాజులు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో పూజా కార్యక్రమాలను అమలు జరిపారు. కానీ శ్రీ భగవద్ రామానుజుల స్వామివారు శ్రీవారి పూజా కైంకర్యాలకు నిర్దిష్ట విధానాలను అమలు చేశారు. వైఖానస్ ఆగమం ప్రకారం ఆలయ నిర్వహణ జరిపించడం, స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించే బాధ్యతను అర్చకులు నిర్వహించడం, అర్చకులంతా వైఖానసులై ఉండేలా చూడడం, అర్చకులు నిర్వహించే నిత్య పూజా కైంకర్య కార్యక్రమాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పర్యవేక్షించడానికి రామానుజాచార్యులు జియంగార్ల వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఆలయంలో వేకువజామున సన్నిధి గొల్ల ఆలయ తలుపులు తెరిచే కార్యక్రమం నుంచి రాత్రి ఏకాంత సేవ ముగిసే వరకు అన్ని రకాల పూజా కార్యక్రమాలను పెద్ద జియర్, చిన్న జియర్ లేదా వారి ప్రతినిధులైన ఏకాంగులు దగ్గరుండి పర్యవేక్షించాలి. శ్రీవారి పూజలకు సంబంధించిన పువ్వులు మొదలుకొని అన్ని రకాల వస్తువులను వీరి చేతుల మీదుగానే అర్చకులకు అందజేస్తారు. పెద్ద జియంగార్ ఆలయ పూజా కార్యక్రమాల నిర్వహణలో ప్రధాన పర్యవేక్షకుడు. చిన్న జియంగార్ పెద్ద జియంగారికి ప్రధాన సహాయకుడిగా పనిచేస్తారు. ఇక అధ్యాపకులు, ఏకాంగులు, బ్రహ్మచారులైన వీరు దివ్య ప్రబంధ పారాయణం చేస్తారు. వీరు వేదమంత్రాలు చదువుతారు. పెళ్లైన వారు కూడా ఉండొచ్చు. వీరు జియంగార్లకు సహాయకులుగా పనిచేస్తారు. ఈ పద్ధతిలోనే సుదీర్ఘకాలం పాటు తిరుమలలో వ్యవస్థలన్నీ సక్రమంగా నడిచేవి. రాజులు కూడా ఆ రోజుల్లో తిరుమల కార్యకలాపాలపై జోక్యం చేసుకునేవారు కాదు. అలాంటి వ్యవస్థలోకి 1932లో ప్రత్యేక చట్టం ద్వారా మనుగడలోకొచ్చింది టిటిడి. తొలుత మద్రాస్ ప్రభుత్వం నియమించిన కమిషనర్ నేతృత్వంలో పాలన సాగింది. ప్రారంభంలో 2 సలహామండళ్లు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి తిరుమల ఆలయ కార్యకలాపాల సంబంధిత అంశాల కోసం ఏర్పాటు చేస్తే, రెండోది తిరుమల ఆలయ సంబంధిత భూముల పర్యవేక్షణ కోసం రైతులతో కలిపుండేది. స్వతంత్రం వచ్చిన అనంతరం మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1969 సెక్షన్లు 85 నుండి 91 ప్రకారం టిటిడి పాలనకు సంబంధించిన నిబంధనలు పొందుపరిచారు. దాని ప్రకారం ధర్మకర్తల సంఖ్యను 5 నుంచి 11కు పెంచారు. హిందూ ధర్మం ప్రచారం చేయడం ట్రస్ట్ బాధ్యత. ఆ తర్వాత మళ్లీ 1987లో చట్టాన్ని సవరించారు. ట్రస్ట్ బోర్డు సభ్యుల సంఖ్యను గరిష్టంగా 11 నుంచి 15కు పెంచారు. 2006లో చేసిన సవరణలకు అనుగుణంగా ప్రస్తుతం ఈ సంఖ్య 29గా ఉంది. హుండీ ఆదాయంలో పూజారులు వారి వంశ పారంపర్యంగా వాటా పొందే హక్కును 1987లోనే రద్దు చేశారు. ఆ తర్వాత కూడా ఈ చట్టంలో పలు మార్పులు చేశారు. ఇక అన్య మతస్థులు ఎవరైనా రావాలి అనుకుంటే స్వామి మీద విశ్వాసం ఉందని రాతపూర్వకంగా చెప్పాలనే నిబంధన సంప్రదాయంగా ఉండేది. ఇక పాలక మండలిలో అనేక మార్పులొచ్చాయి. అయితే ఎప్పుడైతే స్వతంత్ర సంస్థ అయిన టిటిడి బోర్డులోకి రాజకీయ నియామకాలు ఎక్కువయ్యాయో అప్పట్నుంచి వ్యవస్థ గతి తప్పిందన్న ప్రజాభిప్రాయం మెజార్టీ సభ్యుల్లో ఉంది. మఠాధిపతులది ఇదే వాదన. ఏ విభాగాల్లో ఎక్కడెక్కడ ఏ రకమైన లోటుపాట్లు ఉన్నాయో సరిదిద్దుకుని ఒక ఆదర్శవంతమైన దేవాలయ వ్యవస్థను సమాజానికి అందివ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో అందరం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. లడ్డుకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ జరిగిన శాంతి హోమం కావచ్చు, సంప్రోక్షణ కావచ్చు, దీనితోటి శాస్త్రపరంగా ధార్మికమైన సమస్యకు ఒక ముగింపు వచ్చేసింది. ప్రతిరోజు వివిధ సేవలతో నిత్య కళ్యాణంతో విరాజిల్లే స్వామివారి దివ్య స్వరూపాన్ని రెప్పపాటు కాలం చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకు కావలసింది సౌకర్యాలు కాదు, మనసంతా తృప్తి. ఇప్పుడు ఆ తృప్తి ఉందా అంటే ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఏడుకొండలు ఆధ్యాత్మిక క్షేత్రంగా లేదు, ఆర్థిక వనరులు సమకూర్చే పర్యాటక ప్రాంతంగా మారిందన్నది ధార్మిక సంస్థల ఆవేదన. ఒక్కసారి దర్శనం కోసం కొండపైకి వెళ్తే లోపల ఎన్నో అపచారాలు దర్శనమిస్తుంటాయి. విఐపీ దర్శన టికెట్లు అక్రమంగా అమ్ముకోవడం నుంచి కొండ మీద షాపుల కేటాయింపులో అవినీతి దాకా, ఇంకా శ్రీవారి కళ్యాణమయ్యాక ప్రసాదాలిచ్చే చోట డబ్బులివ్వందే ప్రసాదం కొంతమంది ఇవ్వరన్న ఆరోపణలు ఉన్నాయి. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించే ముందు
ఎంతో కొంత క్షురుకులకు ముందు సమర్పించాలి, లేకుంటే ఎక్కడ ఘాట్లు పడతాయో అన్న భయం భక్తుల్లో. ఇక వెంగమాంబ అన్నప్రసాద వితరణశాలలో వడ్డన భక్తిపూర్వకంగా ఉంటుందా? అస్సలుండదు. ఇక తప్పదు కాబట్టి అనే విధంగా వారి వడ్డింపు ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రూముల కోసం పైరవీలు, దర్శన టికెట్ల కోసం లాబీయింగులు. ఏ భక్తుడైనా ప్రశాంతంగా స్వామిని దర్శించుకుంటారా? అస్సలు లేదన్నది సగటు భక్తుడి ఆవేదన. అందుకే ప్రక్షాళన అవసరమంటున్నాయి ధార్మిక సంస్థలు. రాజకీయ నాయకులు వేసుకోండి, అందులో ధార్మికులు కూడా వేయండి, హిందూ సంఘాల నాయకులు కూడా అవకాశం ఇవ్వండి, భక్తులు కూడా అవకాశం ఇవ్వండి అని మన డిమాండ్ అండి. ప్రక్షాళన అవసరం, మరి అదెలా ఉండాలి? ఏం చేస్తే వ్యవస్థ బాగుపడుతుంది? టిటిడి ఒక స్వతంత్ర సంస్థ, అయినా ఎందుకిన్ని మరకలు అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఏ మతంలో లేని రెటమతాలు హిందుత్వంలోనే ఎందుకు అన్న ప్రశ్నలు ఇప్పుడు మిన్నంటుతున్నాయి. కొండపై ఆచారాలు పోయి అపచారాలకు కారణకులు ఎవరు, అలాంటి వారిని శిక్షించాలా లేదా అన్నది సెకండరీ. ఇప్పుడు ప్రక్షాళన మ్యాండేటరీ అంటోంది భక్తలోకం. సనాతన ధర్మ పరిరక్షణకు ఎలాంటి బోర్డు ఉండాలి, ఆ బోర్డులో సభ్యులు ఎలాంటి వారు ఉండాలి? తిరుమల కొండపై ప్రక్షాళన, ఇప్పుడు అందరి నోట ఇదే మాట. ఈ విషయం చెప్పుకునే ముందు 1980 అంటే ఎన్టీఆర్ హయాంలో టీటీడీకి ఈవోగా పనిచేసిన పీవీఆర్కే ప్రసాద్ గురించి చెప్పుకోవాలి. టీటీడీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఐఏఎస్ అధికారి. ఆయన హయాంలోనే భక్తులు అంతవరకు చూడని సౌకర్యాలు ఎన్నో చూశారు. కాలినడకన వెళ్లే భక్తులకు షెల్టర్లు నిర్మించిన, కొండమీద ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన, నిత్యాన్నదాన పథకం ప్రవేశపెట్టిన, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సుసంపన్నం చేస్తూ నిర్మింపజేసిన, పాపనాశనం డ్యాంని అధిక ప్రయోజనం కలిగేలా నిర్మించిన, ఆలయ సేవల్లో కొత్త సేవల్ని సంస్కరణల్ని తీసుకొచ్చిన, తిరుమల కొండపై మాస్టర్ ప్లాన్ అమలు చేసిన, అంతా ఆయన హయాంలోనే. ఇంత చేసినా ఆయన వినమ్రంగా చెప్పే మాట ఒక్కటే, ఇదంతా శ్రీనివాసుడి దయే అని. అంతేకాదు, టీటీడీ పాలక మండలిపై సంస్కరణలపై ఓ బుక్ కూడా రాశారు. ఇప్పుడు అలాంటి వ్యవస్థే రావాలి అన్నది సగటు భక్తుడి కోరిక. తిరుమల తిరుపతి దేవస్థానం బాడీ అటానమస్ బాడీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రభుత్వం దాంట్లో ఆచితూచి ఎవరిని వేయాలి, ఎలా వేయాలి అని. ఈ పాలక మండలి దర్శనాల కోసం కాకూడదు. ఈ పాలక మండలి కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాల గురించి కాపాడటం కోసం, స్వామికి సంబంధించిన లక్షల కోట్ల ఆస్తులు ఆ కాపాడటం కోసం ఉండాలి. వాటికోసమే మనం నిరంతరం ప్రతిపించాలి. తిరుమలలో సంప్రోక్షణ మాత్రమే కాదు, భారీ ప్రక్షాళన అవసరమన్నది మఠాధిపతుల వాదన. ఆదిశంకరులు, భగవద్ రామానుజులు ధర్మ పరిరక్షణకు ఏర్పరిచిన పీఠాల ఆధ్వర్యంలో నడిచే సేవలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అలాంటి వ్యవస్థ లౌకిక రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చని సంస్థలు రావాలి అన్నది మఠాధిపతుల డిమాండ్. స్వచ్ఛందంగా వాళ్ళు దేవుడిపైన భక్తిభావంతో వచ్చి కానుకలు సమర్పించడంతో వస్తున్నటువంటి డబ్బుల ద్వారా నడుస్తున్నటువంటి సంస్థ టీటీడీ, దీన్ని ప్రక్షాళన చేయాలి. దీన్ని సక్రమంగా గడిచిన 290 సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో మళ్ళీ అపూర్వం తీసుకురావాలంటే రాజకీయ పార్టీల యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోవాలి, పూర్తిగా ఉండకూడదు కూడా. హిందూ సమాజంలో ఉన్న అనేక మంది సాధువులు వేల సంవత్సరాలుగా కఠినతరమైన సాధన చేస్తూ ఆధ్యాత్మికతే పరమావధిగా జీవనం గడుపుతున్న వారెందరో ఉన్నారు. కొన్ని నిర్ణయాల వల్ల హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలకు, పద్ధతులకు, ఆచారాలకు తీరని నష్టం వాటిల్లుతోంది అన్నది స్వాముల వాదన. बोर्ड बनाना ये राजनीतिज्ञों का काम नहीं है. राजनीतिज्ञों का काम यह है कि वहां से हटें, धर्माचार्यों को धर्म का काम करने दें. ये गलत हो जाएगा. पहले भी यही हुआ है कि हम अच्छी व्यवस्था कर देंगे, इसके नाम पे लोग आए थे. अच्छी व्यवस्था करने के नाम पे हमारे धर्म को लूट रहे हो आप, हमारी पवित्रता को खंडित कर रहे हो आप. असली दोषी ये राजनेता है. ఈ సమస్యలన్నింటికీ విరుగుడు ఉపాయం పాలక మండలిలో మార్పు రావడం. ప్రభుత్వ పర్యవేక్షణ నామమాత్రంగా ఉండి ఆలయ నిర్వహణ పూర్తిగా రాజకీయేతరుల చేతుల్లోకి వెళ్లాలి. నిస్వార్థంగా సేవ చేస్తూ కఠిన జీవన శైలిని పాటిస్తున్న వివాదరహితులైన హిందూ ఆధ్యాత్మికవేత్తలతో ఏర్పాటు చేయాలి అన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితిని తప్పకుండా సరిచేయాల్సిన అవసరం ఉంది. హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాల నిర్వహణ వివాదరహిత, నిష్ఠాగరిష్ఠులైన హిందూ మతాచార్యుల చేతే జరిపించాలంటున్నారు పీఠాధిపతులు. ఈ మార్పులు రాకపోతే రాబోయే కాలంలో తిరుమల పవిత్రత మంటగలుస్తుందన్నది, అది హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థ పతనానికి దారితీస్తుందని స్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పీఠాధిపతులు, పీఠాధిపతుల నుండి నియమించిన వ్యక్తులైనా లేకపోతే ఆగమ శాస్త్ర పండితులైనా వాళ్లను మాత్రమే పెట్టి ఈ ధర్మకర్త మండలి అనే శబ్దానికి పరిపూర్ణతను తేవాలి అనడం
చాలా అత్యావశ్యకం. కేవలం వందల్లో ఉండే కేథలిక్లకు ఇటలీలో ఏకంగా వాటికన్ సిటీ లాంటి దేశమే ఉందని, అలాంటిది కొన్ని కోట్ల మంది భక్తులు, లక్షల మంది సేవకులుండే తిరుమలను ఎందుకు యూనియన్ టెరిటరీ చేయకూడదన్నది కేఏపాల్ లాంటి వారి సూటి ప్రశ్న. కేథలిక్లు 741 మంది ఉన్నవారికి వాటికన్ సిటీ ఇటలీలో ఒక దేశమే ఇచ్చేశారు. మరి 34 లక్షలున్న తిరుపతి దేవస్థానం 3, దానికెందుకు కనీసం యూనియన్ టెరిటరీ చేయకూడదు? ప్రపంచానికి దారి చూపిస్తున్న భారత వైదిక జాతి ఇక ముందు తన దారి తప్పకూడదంటే భక్తులు మెచ్చేలా కొత్త వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉంది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడున్న అంశం శ్రీవారి ఆలయం. అలాంటి ఆలయం రాబోయే రోజుల్లో అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి అన్నదే అందరి తాపత్రయం. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటే చాలు అన్నది భక్త కోటి ఆశ, ఆలోచన.